ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత జనాభా కలిగిన శెట్టి బలిజ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని తూర్పుగోదావరి జిల్లా సెట్టి సంఘం జిల్లా అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు స్థానిక రామారావుపేటలోని సెట్టి జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల్లో సెట్టి బలిజలకు డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వలేదని అలాగే కాకినాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ను తొలగించి తమ సామాజిక వర్గానికి అన్యాయం చేశారని ఆరోపించారు కోల్పోయిన పదవి తమకు ఇవ్వకపోవడం పట్ల ఆవి ధన వ్యక్తం చేశారు మేయర్ పదవి కోల్పోయిన సామాజిక వర్గం వారికే ఇవ్వగా డిప్యూటీ మేయర్ పదవి మాత్రం ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు పదిహేను లక్షల శెట్టి బలిజ సామాజిక జనాభా ఉన్నారని తమకు ఆయా పార్టీలు నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని లేని పక్షంలో ఆయా పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ మాజీ డిప్యూటీ మేయర్ కాలా సత్యబాబు పంపన బుజ్జి కాళ్ళకుమార్ తదితరులు పాల్గొన్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో సుమారు పదిహేను లక్షల పైచిలికలున్న మా సెట్బల్లి సంఘాన్ని చాలా తక్కువ స్థాయిలో అనగదొక్కే స్థాయిలో అన్ని పార్టీలు మేము ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు మేము ఒకటే మా అపీల్ మేము జిల్లాలో ఇంచుమించుగా కాపులతో సరిసమానంగా ఉన్నాము కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఒక ఐదు పదివేల చిలుకలు తక్కువ ఉండవచ్చు మేము అడిగేది ఏంటంటే మమ్మల్ని ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగా కూడా మమ్మల్ని అణిజీవ్యాత గురి చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు మేము ఒకటే కోరుతున్నాము ఒక 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 కమ్యూనిటీని రీప్లేస్మెంట్ చేసినప్పుడు అదే కమ్యూనిటీకి పోస్ట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నాయి ఈరోజు కాకినాడ కార్పొరేషన్లో మేయర్ ఇచ్చారు సంతోషం మేము దాన్ని మేము వ్యతిరేకించట్లేదు మరి డిప్యూటీ మేయర్ వచ్చినప్పుడు మేము అదే కమ్యూనిటీకి ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాం ఇస్తారు అనుకున్నాము మీరు పార్టీలకు అతీతంగా కొన్ని ఒక పార్టీ బ్యానర్ మీద కూడా నడలేదు రెండు మూడు పార్టీలు కలయికలతోనే అన్నీ జరిగినాయి ఇక్కడ పర్టికులర్గా మాకు హాని నష్టం కలిగిందని మేము భావిస్తున్నాం మేము ఓట్లే అడుగుతున్నాము లోకల్ బాడీలు కానివ్వండి అసెంబ్లీలు కానివ్వండి పార్లమెంట్ కానివ్వండి దేనికైనప్పటికీ మేము డిసైడింగ్ ఫ్యాక్టర్స్ సుమారు పదిహేను లక్షల ఈ రెండు జిల్లాల్లో మేము డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మేము ఎవరైనా గెలవాలన్నా ఓడించాలన్నా మేము మేము ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది మేము పద్దెత్తున మేము దీని మీద మొత్తం డిస్ట్రిక్ట్ గాను ఈస్ట్ వెస్ట్ కూడా తిరిగి మేము దీని మీద క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నాం మాకు కావాల్సింది ఏంటంటే మేమేమీ గొంతమ్మ కోరిక కోరట్లేదు మాకు నిష్పత్తి ప్రకారంగా మా సీట్లు కేటాయించండి సమతుల్యత పాటించండి ఈ సమతుల్యత లేకపోవటం వలన ఇతర సామాజిక వర్గాలకు మాకు లేని డిస్ప్యూట్ని పెట్టిన వాళ్ళు అవుతున్నారు వాళ్ళకి ఎక్కువతున్నారు మాకు తక్కువ అంటే మాకు వాళ్ళ మీద వ్యతిరేకంగా ఈ పార్టీలు చేస్తున్న పనిది పార్టీ నాయకత్వం మేము ఏమైంది దేవుని మేము యాచించట్లేదు మేము డిమాండ్ చేస్తున్నాం మాకు మా నిష్పత్తి ప్రకారంగా మా సీట్లు కేటాయించండి అది మాలో మీకు మేము పలానా లీడర్ కమ్మని మేము కోరలేదు మీది మీ అన్ని పార్టీలో ఉన్నారు మా వాళ్ళు ఈరోజు మన లోకల్ బాడీ ఎలక్షన్లో టీడీపీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మా వాళ్ళు ఒక అరవై మంది కార్పొరేట్లు అయ్యారు ఒక ఏడు మంది మాకు అయ్యారు అదే వైసీపీ కూడా ఇచ్చుంటే అందులో కూడా అవి ఉండేవాళ్ళం ఇవాళ ఆ ల్యాబ్స్ కనబడుతుంది ఉంటే మమ్మల్ని ప్రమోట్ చేద్దరు మా వాళ్ళు లేడు కాబట్టి ప్రమోట్ చేయలేకపోన్నారు పాప మా స్థానిక శాసనసభ్యులు కూడా మేము కలిసే మాట్లాడము ఆయన సానుకూలంగా స్పందించడానికి అవకాశం లేకుండా ఉన్నది కాదు మమ్మల్ని ముందు హాదిలో గుర్తించబోటం మేము ఇవాళ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మమ్మల్ని మాకు ఏదో నామకే వస్తే పరికమాల పదవులు కాదు మాకు అందరితో సమానంగా మాకు మా నిష్పత్తి ప్రకారం మాకు అన్ని రంగాల్లోనూ సీట్లు కేటాయించాలని మేము అన్ని పార్టీలని అప్పీల్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము మేము ఊహించాం అరే ఏదో రకంగా బీసీకి కేటాయిస్తారు కనీసం వైస్ చైర్మన్ ఇస్తారని చూసాం కానీ అది మరి మా అందరికీ ఊహకి వరకు మిగిలిపోయింది ఈ రకంగా అన్ని రంగాల్లోనూ అన్ని అవకాశాలని మమ్మల్ని దూరం చేస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా మేము మా అధినాయకులను కూడా మేము కలిసి అడుగుతాము దీనిపైన మేము కూడా క్యాంపెయిన్ చేస్తాము మేము అన్నీ మా దగ్గర స్టేట్ వైడ్గా మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న కంప్లీట్ మా కమ్యూనిటీ డేటా ఉంది మా సొంత గణాంకాలు కాదు ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చెప్తున్నాను పదిహేను లక్షలు అన్నది ప్రభుత్వ గణాంకాలు ఏ కాన్షియస్లు ఎంత ఉన్నారో మాకున్నారు మీరు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారో అక్కడ మేము క్యాండిడేట్ పెట్టడానికి మేము గ్రౌండ్ వరకు ఎప్పుడు స్టార్ట్ చేసాము మీడియా కూడా రాకుండా మాకు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని లీడర్ని ఐడెంటిఫై చేస్తున్నాము మండల వైడ్ కానీ ఖచ్చితంగా మేము అన్ని చోట్ల కూడా అవసరమైతే ఇండిపెండెంట్గా క్యాండిడేట్ ఇండైరెక్ట్గా మీ పార్టీలో ఓటమి కారకులు అవుతాము ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అన్ని పార్టీలకి మేము అప్పీల్ చేస్తాము ఏ పార్టీ నిర్లక్ష్యాన్ని గురించి వస్తే ఆ పార్టీ ఖచ్చితంగా రేపు దీనికి సంబంధించినటువంటి మూల్యం చెల్లించవలసి ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం